బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టారు. ఇప్పటివరకు 2000 కోట్ల కుంభకోణం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. విచారణ చేస్తే ఇంకా 8000 కోట్లు దోచుకున్నారో తెలుస్తుంది. ఈ వివరాలతో ఎల్లుండే సిఐడికి ఫిర్యాదు చేసిన తర్వాత అయినా విచారణ చేయాలని కోరుతున్నాం. తిరుపతిలో 500, కడపలో 700, తాడేపల్లిగూడెం, విశాఖలో కూడా దోపిడీ జరిగింది. నిజాయితీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి వారి దోపిడీ బయటపడింది. ప్రభుత్వం వాల్యూ కట్టాలంటే కలెక్టర్లకు పాలకులే ఆదేశాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కనుసన్నలోనే ఇదంతా జరిగింది. తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే ఇవి దోచిపెట్టారు. ఈ వ్యవహారం మొత్తం తేలే వరకు నా పోరాటం కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తెలుగు ప్రజలకు మేలు చేస్తుంది. జగన్ కు ఎన్నికల సమయంలో కేసీఆర్ డబ్బులు పంపించాడు, కానీ రాష్ట్రం కోసం ఎప్పుడూ ఇద్దరు కూర్చుని చర్చలు చేయలేదు. చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో అధికారులతో కమిటీలు వేశారు. జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి నాశనం చేశాడు. ఇసుక మైనింగ్ మద్యం ద్వారా దోచుకున్న 1000 కోట్లు జగన్ నేలమాళిగలో ఉన్నాయి. లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం. ఇదేంటంటే బాండ్లు అంటే పేపర్లే కదా, పేపర్లు ఇచ్చేశారు అనుకుంటారు, కానీ ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టారు. ఇది మళ్ళీ మేమే వస్తాం, జగన్మోహన్ రెడ్డి 175, వైనాడు 175, మనమే వస్తాం కాబట్టి కుంభకోణాలు బయటపడవని. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పరుడు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ పరుడు. కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది. ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషా వ్యవహారం కాదు. ఇప్పుడు తెలిసింది దాదాపు 2000 కోట్లే. సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా 1000 కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది. కాబట్టి నేను లిఖితపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంత దారుణం అంటే, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారం ఏం కాదు. వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో, తక్కువ రేట్లు ఉంటాయో, అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇది డబుల్ ఇస్తారు. సుమారు గజం అక్కడ 50,000 ఉంటే 100,000 ఇస్తారు. ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసో తెలియదు, కానీ వీళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు. కాబట్టి దీంట్లో ఏమన్నముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు దాదాపు తిరుపతిలో 500 కోట్లు, తణుకులో 700 కోట్లు, అలాగే విశాఖపట్నంలో, అలాగే తాడేపల్లిగూడెంలో అనేక చోట్ల జరిగింది. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, ఒక నిజాయితీ గల ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రాబట్టి ఈ 4 రోజుల్లోపే ఈ విషయం బయటపడింది. కానీ మీరు ఒక్కడ ఆలోచించండి, ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ, ఇది మామూలుగా ఎవరో ఒక వ్యక్తి అనుకొని, ఒక ఎమ్మెల్యే అనుకుని చేసేది కాదు. గవర్నమెంట్ వాల్యుయేషన్ పెంచాలంటే కలెక్టర్ పెంచాలి, కలెక్టర్ పెంచాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీవోలు అందాలి, అలాగే ఈ బాండ్లు ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి. అంటే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి లింక్ ఇది.
ఇది ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కాదు. ముఖ్యమంత్రి ఏం చేశాడంటే తనకు బాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అలాగే తనతో వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెట్టుకొని ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేశాడు. ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది 2000 కోట్లు ఎంత వచ్చింది, కానీ ఇది 2000 కోట్లతో ఆగే కుంభకోణం కాదు. అందుకే దీన్ని సిఐడి దర్యాప్తు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలంటుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దీన్ని ఇంతవరకు అయితే వదలం, ఏదో ప్రెస్ మీట్ పెట్టాం, రేపు నుంచి దీని సంగతి వదిలేద్దాం, రేపు ఇంకో సబ్జెక్టులోకి వెళ్తా అనుకోను. ఈ వ్యవహారం తేలే వరకు దీని మీద నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. పోరాటం అనేది ప్రతిపక్షంలోనే చేయాల్సిన పనేం లేదు. అధికారంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, వాటి మీద కూడా ఈరోజు మీ పోరాటం చేయొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సిఐడి విచారించేలాగా ఇదేదో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు విచారించరు. కాబట్టి నేను లిఖితపూర్వకంగా దీని మీద సిఐడికి ఒక కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. ఏదమ్మా తెలంగాణ భేటీయా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావారు కాబట్టి మొన్న ఢిల్లీ వెళ్ళారు, ప్రతి మినిస్టర్ని కలిశారు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానమంత్రి గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, ఆర్ఎండి మినిస్టర్ గారిని, అనేక మినిస్టర్లను కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటు పడ్డాడు. ఆ పాటు పడినటువంటి భాగంలోనే ఈరోజు నిన్న ఈ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయిక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా? పక్కన తెలంగాణ కూడా మన తెలుగువారే, మన వాళ్ళే ఎక్కువ ఉన్నాం. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు, రాష్ట్రాల పేర్లు వేరు, కానీ ప్రజలు తెలుగు వాళ్ళం. మనం ఎక్కడున్నా బాగుండాలి. ఇక్కడికి రావాల్సినవి ఇదేంటంటే తెలంగాణ అనేది బాగుంది, ఇది మనది అప్పుల భూమిలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సినటువంటి వాటాలు, అలాగే ఏదైతే నీటిలో రావాల్సినటువంటి వాటాలు, ఇవన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరుకి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లెజెండ్ వ్యవహారానికి నిజంగా రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఇక్కడ చర్చలు జరపచ్చు. ఆయన అలా అనుకోడు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే ప్రజల మేలు కోరాలి, ప్రజలకి మేలు జరగాలి, మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. దాని మీద కమిటీలు వేస్తున్నారు. చర్చలు జరపగానే ఇది నీది అది నాది అనేది అయిపోదు, ప్రభుత్వాల మధ్య జరగాల్సింది. అక్కడ కమిటీలు వేశారు, ఆఫీసర్స్తో ఒక కమిటీ, అలాగే మంత్రులతో ఒక కమిటీ వేశారు. కాబట్టి ఇవన్నీ కూడా తేలుతాయి. ఇవాళైతే ఒకటే చెప్తున్నాం, ఏ శాఖలో కూడా రూపాయి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి కార్పొరేషన్లో కూడా తాకట్టు పెట్టి ఇక్కడ సున్నా మిగిల్చాడు ఈ రాష్ట్రంలో. ఇలాంటి బాండ్లు కానీ, లేదా లిక్కర్ కానీ, లేదా ఇసుక కానీ, లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల మానిగల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈరోజు నుంచి స్టార్ట్ చేశా. అది ఫస్ట్ టీడీఆర్ బాండ్ల కాంచి మొదలు పెడుతున్నా. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి, ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నా. ఓకే, కంప్లైంట్ ఎల్లుండి ఇస్తా, ఎల్లుండి ఇస్తా.
జగన్మోహన్ రెడ్డి ఏమన్నగా కంప్లైంట్ కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏమన్నమద్దాయి తర్వాత మిగతా వాళ్ళని చేరుస్తారు.